ఓ జ్యోతిష్యుని కారణంగా సిద్దిపేటలో పెళ్లాగిపోయింది. పెళ్లికూతురి బంధువుల ఫిర్యాదుతో జ్యోతిష్యుని పెళ్లి కుమారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నాల గ్రామానికి చెందిన బట్టు నర్సయ్య కూతురుతో సిద్దిపేట శ్రీనివాసనగర్ కు చెందిన వెంకటయ్య లచ్చవల కుమారుడు అనిల్ తో పెళ్లి నిశ్చయమైంది. అనిల్ తల్లిదండ్రులు ఇద్దరి జాతకాలను రాజపంతులకు చూపించగా ఆ అమ్మాయితో పెళ్లైతే అబ్బాయి తల్లికి గాని తండ్రికి గాని ప్రాణాపాయం ఉందని చెప్పగా పెళ్లి రద్దు చేశారు. అన్నీ మాట్లాడుకుని మార్చి 8న పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నామని, ఇప్పుడు వద్దంటే ఎలాగని అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు. అమ్మాయి బంధువులు జ్యోతిష్యుని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో రాజు పంతులతో పాటు అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు 2 టౌన్ పోలీసులు. ఫస్ట్ నుంచి లేదన్నారు, తర్వాతకి జాతకం నాకు ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను పంతులు చూపించుకుంటే మీ ఇద్దరు మ్యాచ్ అవుదని చెప్పేసి మా పంతులు. పెళ్ళి భోగ్యమే లేదు అని నేను అనుకున్నాను. కృష్ణ కార్డు కూడా ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, పేరు పాడు ఈ మాట నిన్న అన్నమాట చెప్పు. నిన్న మాట నిన్న పెళ్ళే కదా. మీరు ఎన్నడు సెడ్ చేసుకుని పెళ్ళది? ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఎన్నడు ఉంది ఎంగేజ్మెంట్? రేపో ఎల్లుండో ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నాడు పిల్లవాడు? ఏమంటున్నాడు మరి? ఇప్పుడు నేను చేసుకుని ఉంటాను.